హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ప్రోగ్రామ్. ఇవాళ మనం కామన్ ప్రోగ్రాంలో భాగంగా గుంటూరు సంగడిగుంటలోని బాపూజీ రోడ్లో ఉన్న జైన్ పబ్లిక్ స్కూల్కి వచ్చేసామండి. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటో తెలుసుకుందాం. పదండి. చూసారు కదండి, జైన్ పబ్లిక్ స్కూల్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ రెడీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జైద. వాట్స్ యువర్ నేమ్? హారిక. హారిక, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు మీ స్కూల్ నచ్చుతుంది? నచ్చుతుంది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే మా స్కూల్లో స్టడీస్ బాగుంటాయి, టీచర్స్ 25 ఇయర్స్ నుంచి క్వాలిఫై ఉన్నారు, బాగా చాలా స్టడీస్ చాలా బాగుంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ చాలా బాగా క్లారిఫై చేస్తారు. మీకు మీ స్కూల్ నచ్చుతుంది? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే మా స్కూల్లో టీచర్స్ మాకు బాగా స్టడీ చెప్తారు, మాకు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు, లేదా లెసన్స్ చాలా బాగా చెప్తారు, మాకు అర్థమైన విధంగా చెప్తారు. డైలీ గేమ్స్ ఆడుతూ ఉంటారు? వీక్లీ ట్వైస్. ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్? అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్లో వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? అన్ని రకమైన ఆటలు నేను ఆడుతాను. డైలీ గేమ్స్ ఆడుతుంటాం? వీక్లీ గేమ్స్. ఎలాంటి టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడుతుంటాం? కబడ్డీ, క్రికెట్, హాకీ, షటిల్. ఓకే. ప్రజెంట్ ఉన్న సిలబస్లో ఎలాంటి చేంజెస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజెంట్ మీకు సిసిఏ ప్యాటర్న్ జరుగుతుంది కదా, అందులో ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇంకా సిలబస్ యాడ్ అయితే మేము ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదు మాకు సిలబస్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. సఫిషియంట్ అయ్యింది, అన్నీ అర్థమవుతున్నాయి. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ లేకపోయినా మా టీచర్స్ మాకు జనరల్ నాలెడ్జ్ అన్నీ చెప్తున్నారు, కాబట్టి సఫిషియంట్గానే ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావు? నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాను. ఫ్రమ్ నర్సరీ అనవర్స్ నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావు? ఓకే. బయట స్కూల్స్కి మీ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మా స్కూల్లో అందరూ టీచర్స్ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు, అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ చదువుకునే అంత వీలుగా ఉంది. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీష్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సైన్స్. సైన్స్. ఓకే. మీ స్కూల్లో మీ టీచర్స్ ఇదే ఎడ్యుకేషన్లో కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, మీకు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు?
మాకు మా టీచర్స్ అన్నిటిలో సపోర్ట్ చేస్తారు. స్టడీస్లో కానివ్వండి, వేటిలో అయినా మాకు టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? ఫాదర్. యువర్ ఫాదర్ ఇస్ యువర్ రోల్ మోడల్? ఓకే. మీ పేరెంట్స్ నీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఎడ్యుకేషన్ పరంగా? బాగా చదువుకోమని అంటారు. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? డాక్టర్. డాక్టర్? డాక్టర్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, విచ్ వన్ డు యూ చూస్? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్? ఓకే. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? టు బికమ్ ఎ సైంటిస్ట్. యూ వాంట్ బికమ్ ఎ సైంటిస్ట్? ఓకే అండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సెవెంత్ క్లాస్ నుంచి ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ స్టడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ స్ఫూర్తి. ఓకే స్ఫూర్తి, ఫస్ట్ మీకు మీ స్కూల్ నచ్చుతుందా? ఎస్. వాట్ ఈస్ ద రీజన్? మా స్కూల్లో చాలా వరకు బాగా నేర్చుకుంటాము. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ వల్ల మాకు ఫ్యూచర్లో బాగా మంచి జాబ్స్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. అలాగే అవుట్డోర్ గేమ్స్, కోపల్చర్ యాక్టివిటీస్ చాలా వరకు ఉంటాయి. అందుకే నా స్కూల్ మాకు చాలా బాగా నచ్చుతుంది. డూ యూ లైక్ యువర్ స్కూల్? ఎస్. వాట్ ఈస్ ద రీజన్? మా స్కూల్లో టీచర్స్ నాకు బాగా హెల్ప్ చేస్తారు. ప్రాజెక్ట్స్లో కానీ ఎక్స్పీరిమెంట్స్లో కానీ మా టీచర్స్ చెప్పే లెసన్స్ కూడా నాకు చాలా బాగా అర్థమవుతాయి. అందువల్ల నాకు ఈ స్కూల్ బాగా నచ్చుతుంది. ఇక్కడ ఎంసెట్ బేసిక్స్ మరియు అన్ని రకాల కల్చర్ యాక్టివిటీస్ కూడా చెప్తారు. అవుట్డోర్ గేమ్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. అందుకే ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది. ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ ఇస్ యువర్ రీడింగ్ ఇన్ స్కూల్? సెవెన్ ఇయర్స్. ఇన్ సెవెన్ ఇయర్స్ హౌ మచ్ యువర్ స్టడింగ్ ఇన్ స్కూల్? ఓకే. బయట స్కూల్కి మీ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క అన్ని వాటిలో సపోర్ట్ చేస్తారు. టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా బాగా క్లారిఫై చేస్తారు. అలాగే మాకు పర్సనల్ వాటిల్లో కూడా హెల్ప్ చేస్తారు. మీ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మా స్కూల్లో టీచర్స్ కూడా మాతో బాగా సబ్జెక్ట్స్లో కానీ దేంట్లో అయినా కానీ బాగా సపోర్ట్ చేస్తారు. టీచర్స్ బిహేవియర్ కూడా నేర్పిస్తారు. అందరినీ డిసిప్లిన్లో ఉండేటట్టు చేస్తారు. మమ్మల్ని ఒక హ్యాండ్ రైటింగ్ కానీ అన్నింటిలో కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. అందువల్ల ఈ స్కూల్ నాకు బాగా నచ్చుతుంది. వాట్స్ యువర్ స్కూల్ మోటో? క్రియేటర్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్. ఓకే. దానికి మీనింగ్? మీనింగ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ బాగా చదువుకొని వాళ్ళ ఫ్యూచర్లో చాలా మంచి స్థానాలని సంపాదించాలని ఈ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్ మీనింగ్. ఓకే. డైలీ గేమ్స్ ఆడుతుంటారా? డైలీ గేమ్స్కి వెళ్ళాం. ట్వైస్ ఇన్ ఏ వీక్లీ. ట్వైస్ ఇన్ ఏ వీక్? ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్? ఇండోర్ గేమ్స్. అవుట్డోర్ కూడా తీసుకెళ్తారు. వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? కబడ్డీ, క్రికెట్, షటిల్ ఎక్సెట్రా. వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? బ్యాడ్మింటన్. ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సోషల్. సోషల్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సైన్స్. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే స్కూల్లో మీ టీచర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎడ్యుకేషన్ పరంగా అయితే మా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బాగా క్లారిఫై చేస్తారు. ఈ స్కూల్లో చదవడం నా ప్లెజర్ అనుకుంటున్నాను. మా స్కూల్లో టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. లెసన్స్ చెప్పేటప్పుడు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా బాగా క్లారిఫై చేస్తారు. నేను అందుకే ఈ స్కూల్లో నాకు బాగా నచ్చింది చదవడం. ఓకే. బయట స్కూల్కి మీ స్కూల్కి డిఫరెన్స్ ఏంటి? అంటే బయట స్కూల్కి మా స్కూల్కి ఉన్న డిఫరెన్స్, మా స్కూల్లో టీచర్స్ మాకు బాగా సపోర్ట్ చేసి లెసన్స్లో ఉండే అర్థాలు కూడా బాగా వివరిస్తారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందుకే నాకు ఈ స్కూల్ నచ్చింది. ప్రజెంట్ ఉన్న సిలబస్ చూస్తే ప్రజెంట్ మీకు సీసీఈ ప్యాటర్న్ కదా, సో ఆ సీసీఈ ప్యాటర్న్లో ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా కొన్ని యాడ్ అయినాయి. ఇంకా ఏమైనా యాక్టివిటీస్ యాడ్ అయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదు మాకు ఈ సిలబస్ సరిపోతుంది అని అనుకుంటున్నాం. సఫిషియెంట్? ప్రజెంట్ ఉన్న సిలబస్ మీకు సఫిషియెంట్గా ఉంది? వాట్ అబౌట్ యూ? సఫిషియెంట్. రీసెంట్గా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు? ఎస్. ఏం చేశారు? ఎస్ఏ రైటింగ్ చేశాను. నేను కూడా ఎస్ఏ రైటింగ్ చేశా. కొన్ని చార్ట్స్ మీద మేటర్ రాసి అన్ని రకాల విధమైన లెసన్స్ గురించి చార్ట్ తయారు చేసి ప్రాజెక్ట్ వర్క్ అలా చేశాను. ఓకే. మీ ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు స్టడీస్ పై? మా పేరెంట్స్ చాలా బాగా చదువుకోమని చెప్తారు. అలాగే నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫాదర్ క్లారిఫై చేస్తారు. మా పేరెంట్స్ నాకు ఎడ్యుకేషన్లో కూడా సహాయం చేస్తారు. మా మదర్ అండ్ డాడ్ బాగా నాకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నువ్వు బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండాలని నాకు చెప్తూ ఉంటారు. మా డాడ్ అండ్ మామ్ కూడా నాకు బాగా డౌట్స్ని క్లారిఫై చేస్తారు.
హూ ఈస్ యువర్ రోల్ మోడల్? మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్. మై పేరెంట్స్ అండ్ టీచర్స్. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? ఐఏఎస్ ఆఫీసర్. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? గ్రేట్ సైంటిస్ట్. యు వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదండి, సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అండ్ వాళ్ళు టీచర్ సపోర్ట్ కానివ్వండి, పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అడిగన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సార్. ఓకే, నీకు మీ స్కూల్ నచ్చుతుందా? ఎస్, వెరీ మచ్. ఇక్కడ టీచర్స్ చాలా బాగా ఉంటారు, మమ్మల్ని చాలా బాగా ఇన్స్పిరేట్ చేస్తారు, నాకు స్టడీస్ కూడా బాగా నచ్చుతాయి. ఇంకా వెల్ అడ్వాన్స్డ్ టీచర్స్, 25 ఇయర్స్కి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఇక్కడ ఉంటారు, సో నా స్కిల్ బాగా నచ్చుతుంది. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ అలీ. ఓకే, నీకు మీ స్కూల్ నచ్చుతుందా? ఎస్. వాట్ ఈస్ ద రీజన్? మా స్కూల్లో చాలా బాగా చదువు చదివిస్తారు, అందరూ టీచర్స్ మాకు అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్తారు, అన్ని ఫెసిలిటీస్ మా స్కూల్లో ఉన్నాయి కాబట్టి నాకు మా స్కూల్ నచ్చుతుంది. ఓకే, డైలీ గేమ్స్ ఆడుతుంటారు? నో, వీక్లీ వన్స్. వీక్లీ వన్స్? విత్ ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్? అవుట్డోర్ గేమ్స్. వీక్లీ డైలీ గేమ్స్ ఆడుతుంటారు? నో, వీక్లీ వన్స్. ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్? అవుట్డోర్ గేమ్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? క్రికెట్, కబడ్డీ. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిలబస్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నో, ఇంకా మాకు చేంజెస్ అవసరం లేదు, ఎందుకంటే మా టీచర్స్ మాకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే నేర్పిస్తారు, జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పిస్తారు, ఇంకా మాకు అవసరం లేదు ఎక్కువ సిలబస్. వాట్ అబౌట్ యూ? నో, ఐ డోంట్ నీడ్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ సిలబస్. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ న్యాచురల్ సైన్స్, ఎన్ఎస్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సోషల్. మీ టీచర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మా టీచర్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, స్టడీస్ పరంగా కానీ ఎప్పుడైనా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మాకేమైనా డౌట్స్ వస్తే లెసన్స్లో అయినా ఎప్పుడైనా మాకు క్లారిఫై చేస్తారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీ టీచర్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మా టీచర్స్ మాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు, మాకు లెసన్స్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు, అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తారు. మీ పేరెంట్స్ మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మా పేరెంట్స్ మమ్మల్ని నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు బాగా చదవాలని, సో ఐ ఇన్స్పైర్డ్ బై దెమ్. ఇంకా వాళ్ళు నాకు బాగా చదవాలి, నేను డాక్టర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. మా పేరెంట్స్ మాకు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని చెప్తూ ఉంటారు. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై రోల్ మోడల్ ఈజ్ డాక్టర్ కోట్నీస్. అంటే ఆయన ఎలాంటి క్వాలిటీస్ చూసి నువ్వు ఆయన రోల్ మోడల్గా తీసుకో? ఆయన చైనాలో ఒక ఆర్మీని చాలా మందిని సేవ్ చేశారు, ఆయన ఇండియన్ అయి ఉండి కూడా ఒక చైనాకి వెళ్ళి ఆ ఆర్మీని సేవ్ చేయడం అనేది చాలా గొప్పది, అందుకని నేను ఆయన రోల్ మోడల్. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై పేరెంట్స్. మీ పేరెంట్స్ మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మా పేరెంట్స్ మాకు బాగా చదువుకొని పెద్ద అయినాక మంచి స్థాయిలో ఉండాలని చెప్తారు. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? మై ఫ్యూచర్ గోల్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, పర్టికులర్గా నువ్వు ఏ డాక్టర్ అవ్వాలను? కార్డియాలజిస్ట్. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే అండి, ఇప్పుడు మనతో మాట్లాడడానికి 9th క్లాస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? టీనా. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వెంకటేష్. ఓకే వెంకటేష్, నీకు మీ స్కూల్ నచ్చుతుందా? ఎస్. వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ టైమింగ్స్ బాగుంది స్కూల్కి, మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, మళ్ళీ 2 ఇయర్స్కి ఒకసారి టూర్ తీసుకెళ్తూ ఉంటారు, వీక్లీ గేమ్స్కి తీసుకెళ్తూ ఉంటారు, ఇంకా డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ 24 అవర్స్. ఐ లైక్ ది స్కూల్ బికాస్ ద టీచర్స్ హ్యాస్ 25 ఎక్స్పీరియన్స్ and qualified teachers are there in this school, and they will, whatever doubts came for us, they will create clarity, they will say doubts. Roju games are tundar? Total. Weekly twice? Yeah. Indoor games are there or outdoor games? Outdoors. Outdoor games. What's your favorite game? Kabaddi. Daily games are tundar? Indoor games or outdoor games? Outdoor games. Okay, what's your favorite? Coco. Coco.
Okay, what is the difference between your school and other schools? Yeah, all facilities are there in our school, and they can go for two years tour. Anywhere they will take and go to us, and they will clarify our response. They will take care of our responsibilities, and they will say anything out of syllabus. Our school is very special. Our teachers are 25 years of experience, and they can clarify our doubts with moral values and out of syllabus. In leisure times, they will say the out of syllabus stories of the Abdul Kalam in life. What is your favorite subject? NS. NS. What is your favorite subject? Max. Present unna syllabus la elandi changes and expect chestunnaru. No need of changing in present syllabus. This is enough for us. Recently, on a project works chesa. Chesam. ఏం ప్రాజెక్ట్ చేసాం ఏం చెప్పాలి బయోడైవర్సిటీ రీసెంట్గా మన ప్రాజెక్ట్ వర్క్ చేసాం రీసైకిల్ ప్లాస్టిక్ క్రాఫ్ట్స్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ మోడీ నరేంద్ర మోడీ హూ ఇస్ ద సీఎం చంద్రబాబు ఓకే మీ స్కూల్ యొక్క మోటో ఏంటి క్రియేటర్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఫర్ దట్ ప్రతి ఒక్కరు చదివింది ఇప్పుడు ఒక్కటే కాకుండా మళ్ళీ వాళ్ళ లైఫ్ టైం మొత్తం గుర్తుపెట్టుకునేలా ఉండాలి వాట్ ఇస్ యువర్ స్కూల్ మోటో Creator of real education. What is the meaning for that word? All members should read we should learn and out of syllabus and general knowledge all we should learn. Who is your role model? Rahul Chaudhary. Ante tanlo elanti qualities chusi nu ayane chusesku ayana ayana oka player ayana timing sense and the who is your role model? Mother and father. And what's your future goal? Engineer. What is your future goal? Player. Kabaddi player. You want to become a kabaddi player? Okay, thank you. Thank you. Thank you. Okay, and ippudu mata maatladaniki 9th class nunchi inga idda students adiga unnaru vaalto maatladdam. Hi. What's your name? Varshana. Hi. Hi. What's your name? Sheikh Ahmed. Okay. నీకు మీ స్కూల్ నచ్చుతుంది? Yes. What is the reason? మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మా స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటాయి, వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. మా అందుకని నేను ఈ స్కూల్ని ఎంచుకుంటాను. Do you like your school? Yes, I like my school. What is the reason? Because our teachers teach us very well and we have about 20 years of experience and qualified teachers and we are in school we are under the observation of CC footage by our sir and ma'am, so I like my school very well. Okay, from how many years onwards you are studying in this school? From nursery to 9th class I am studying in this school. From nursery to 9th class you are studying in this school only? Okay, what is the difference between your school and other schools? In our schools we are living freedom and we are studying well educated, and our teachers are also being we are telling about doubts which are asked from us, and we are studying well from this school, and I chose this school, so it is very different from other schools. This school is very nice. What are the specialties of your school? I like this school because here we have much safety for the girls, and our teachers teach us very well, explain every doubt we have. We have all the facilities here, so I choose this school. మీ టీచర్స్ మీకు డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై చేస్తారు? మా టీచర్స్ మేము డౌట్స్ అడిగితే మామూలు ఉన్న సిలబస్లో కాదు అవుట్ ఆఫ్ సిలబస్ కూడా చెప్తారు. జనరల్ నాలెడ్జ్లో కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, కాబట్టి మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. టీచర్స్ చదువులో కూడా మరియు ఇతర సబ్జెక్ట్స్లో కూడా మాకు హెల్ప్ చేస్తారు. ఓకే, గుంటూరులో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, స్పెసిఫిక్గా నువ్వు ఈ స్కూల్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? ఐ చూస్ దిస్ స్కూల్ బికాస్ బై ఫర్ అవర్ ఎకనామికల్ స్టేటస్ correct school for our fees, so I select this school, and our parents are also satisfied by joining us in this school. We are also safety here, so I choose this school. Okay, present syllabus chusthe syllabus manaku sarpothundi ledhu inka add aitame inka knowledge improve cheskogalam manu anukuntunna? No, I don't need any change in the present syllabus because our teachers tell us other GK points, so I don't need any change in the syllabus.
Do you want any change in the syllabus? No. No, it is sufficient. This year it is sufficient because my teachers are helping me in studies and they are also telling about other topics from that syllabus and other syllabus, so it is sufficient to us. Have you done any project work recently? Yes, Swachhagraha project. Have you did any project work recently? Recently in paper recycling. ఇంట్లో మీ పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఎడ్యుకేషన్ పరంగా? మై పేరెంట్స్ సపోర్ట్ మీ వెరీ వెల్. దట్ ఆల్వేస్ టెల్ మీ దట్ యూ హ్యావ్ టు రీడ్ వెరీ వెల్ అండ్ ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు సెటిల్ వెరీ వెల్ ఇన్ యూర్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు. ఓకే, వాట్ ఆర్ ద సజెషన్స్ గివెన్ బై యువర్ పేరెంట్స్ టు యూ? మా టీచర్స్ నాకు మా పేరెంట్స్ నాకు మంచిగా చదువుకొని ఉన్న స్థాయిని సంపాదించమని నాకు సలహాలు ఇస్తూ ఉంటారు, అందుకని నేను ఈ స్కూల్లో చదువుతాను బాగా. వాట్స్ యువర్ ఫ్యూచర్ అంబిషన్? Software engineer. Okay, who is your role model? Father, my father is my role model. Your father is your role model. Who is your role model? My father. Your father. Okay. And what's your future goal? Software engineer. Engineer. Okay, thank you. Thank you. ఓకే, చూసారు కదండి 9th class స్టూడెంట్స్, ఇప్పుడు మాట్లాడాం అండ్ వాళ్ళు చక్కగా సమాధానం చెప్పారు అండ్ ఇప్పుడు మాతో మాట్లాడారు 10th class స్టూడెంట్స్ అడిగి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. హాయ్ వజ్జని. సన్మాన్. ఓకే, నీకు మీ స్కూల్ నచ్చుతుంది? ష్యూర్, కన్ఫర్మ్. ఐ లైక్ దిస్ స్కూల్ మచ్. వాట్ ఇస్ ద రీజన్? బికాస్ హియర్ ఐ గెట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ దెర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ అండ్ ఫీ స్ట్రక్చర్ ఈస్ రీజనబుల్ అండ్ రీచబుల్ ఫర్ అస్. So I like this school very much. Hi. Hi. What's your name? Bhargavi. Okay. Do you like this school? Yes, sure. What is the reason? Because qualified education and the fees are reasonable and reachable to us. That's it. Okay. Present, you are reading 10th class. Okay. 10th class is a crucial time covered. How is your revision? Our management is doing very perfect. Why? Because for the sake of our reason and we are... And their dream is to bring 10 points for us and for the development of their school and our also. From early morning 6 o'clock, our principal ma'am is coming for the sake of us and she is conducting study hours for us and she is making each and everything and every word to be usable and we have to be perfect in every reason. So we do want to give the best result for them. Make teacher support around them. Our teachers support well for us. Why? Because their dream is that we have to stand in a good position. For the sake of that, in each and every topic they are achieving us and they are always not only about studies but about other topics also they will speak means about future, after 10th class, what we have to do, in which way we have to go, in which path we have to walk. They will teach us each and everything clearly, perfectly. Because of them, we are getting and we want to score more marks. మీ టీచర్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అంటే టీచర్ సపోర్ట్ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ని వీళ్ళు డల్లర్స్, వీళ్ళు క్లవర్స్ అని చెప్పి ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ ఏమి చూపించకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మేము బాగా చదువుతున్నాము. మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది, అంటే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మీన్స్ జస్ట్ వేకపోయి నాట్ అంటే ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా మామూలుగా చదువుకో నీకు 10 points వస్తే నేను చూడాలనుకుంటారని చెప్తూ ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అందరు చెప్తుంటారు మార్నింగ్ 4:00 అలా 4:30 వెళ్ళి అలా లేచి చదువుకుంటే బాగా ఉంటుంది, నీకు బాగా అర్థమవుతుంది ఈజీగా అంటారు. కానీ మా మదరనే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్కి ఒక ఆశ ఉంటుంది, అంటే తన పిల్లని ఒక పొజిషన్లో చూడాలనే ఆశ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ బాగా ఉంటుంది. How your parents support you? మా పేరెంట్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతి విషయంలోనూ డిస్కరేజ్ చేయకుండా, అంటే ఎప్పుడు చదువు అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. కానీ అలా అనుకుంటే నీకు మైండ్కి ఎంత ఎక్కితే అంతే చదవండి, అంటే బలవంతంగా మాత్రం ఎక్కించుకోవద్దు, మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మీరు చేసే హార్డ్ వర్కే ముఖ్యం అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. వాట్స్ యువర్ స్కూల్ మోటో? Creator of real education, good behavior, good education, moralist manners, setting goals and patriotism. What are your school specialties? Creator of real education, like good behavior, good manner, marvelous manners, patriotism. Present youth in chusinatlayite either 10th class kanivandi inter world kanivandi edha marks takku chain kanivandi ledha intlo parents tittanu kanivandi they are attempting to suicide. What do you say for them?
Regarding to their marks means they will fear first of all, means before attempting going to examination hall, each and every student will get fear how I have to write, how will the paper, how I have to attempt. After getting results, each and everyone's, the time which are getting results, they will fear why, because maybe my parents will shock, means all will say, shame on your part, don't you know to learn, you're this much bigger. Inta pedda yagana kuda nu నీకు అన్ని మార్క్స్ రాలేదు అసలు ఏంటి ఇది అని అంటూ ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ అందరు ఎవరైతే అలా అంటారో పిల్లలు చాలా డిసప్పాయింట్ అయిపోయి ఎస్ఎస్ అయ్యడం చేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయడం మంచిది కాదు. బికాస్ ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? రోల్ మోడల్ ఆ ప్రిన్సిపల్. ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది? తన పరంగా మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ప్రతి మిగతా స్కూల్స్లో నాకు తెలిసినంత వరకు ప్రిన్సిపల్స్ అనే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం అలా జరుగుతుంది. కానీ స్ట్రిక్ట్గా ఉంటారు అకార్డింగ్ టు దేర్ పొజిషన్, దే హ్యావ్ టు బీ స్ట్రిక్ట్. మా ప్రిన్సిపల్ మ్యామ్ మాత్రం మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే మేము బాగా స్కోర్ పాయింట్స్ అచీవ్ చేయాలి, మిస్కి కూడా అదే కావాలి. కాబట్టి షీ విల్ గివ్ అస్ ద సపోర్ట్ అండ్ షీ విల్ మీన్స్ ఇన్ స్టడీ అవర్స్ షీ విల్ డిస్కస్ అబౌట్ అవర్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్ మీన్స్ అదర్ టాపిక్స్, హౌ విల్ ద పేపర్ నాట్ అబౌట్ పేపర్ ఆల్సో మీన్స్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిసిప్లిన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ యూ షీ సేస్. సో ఐ లైక్ హర్ టు యాజ్ మై రోల్ మోడల్. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై ఫాదర్. ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? ఎలాంటి సజెషన్స్ అంటే ఎప్పుడు చదువు చదువు అనుకుండా నీకు మైండ్కి ఎంత ఎక్కితే అంత చదవాలని చెప్తారు. అండ్ గుడ్ సజెషన్స్ ఇస్తారు. అంటే బ్యాడ్ అంటే మనం తప్పు చేసామంటే ఈ తప్పు ఇండైరెక్ట్గా మాకే తెలిసేలాగా చేస్తారు. వాటి ప్రతి దాని విషయానికి తిట్టకుండా కోపడకుండా మేమేం చేసామంటే తప్పు ఆ తప్పు మాకే తెలిసేటట్టు మళ్ళీ నెక్స్ట్ టైం అంటే గుడ్గా ఉండేటట్టు చెప్తారు సజెషన్స్. ప్రెజెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్న రివిజన్ ఎగ్జామ్స్లో నీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది? I'm getting 99%, means for 20 marks you are conducting, so I'm getting good result. How much percent is you are getting? 99%. Okay. What is your future goal? Future goal to be a doctor. What is your future goal? Doctor. Okay, thank you. Thank you. Thank you. Thank you. Hi. Hey. What's your name? My name is Mudassir. Like my school nachutundi? Yes, I like my school very much. What is the reason? Because all the teachers teach us with unity and they behave with us friendly, and there is qualified teachers and they give us a quality education. So I like my school everything. What's your name? My name is Shandika. Okay, do you like your school? Yes, I like my school because there are so many qualified teachers and education also will be good. In the Guntur top of the school is our China High School. So I like my school. And how many years once you are studying in this school? From 8 years I am studying in the school. What are the specialties of your school? The specialties of the school is all the teachers and students are very qualified teachers and they provide a better education to us and we can learn everything and they will tell us all the doubts and they will clarify all the doubts and we can get a qualified education. We will be able to get a success man in the future. From how many years are you studying in the school? I am studying from 3rd class. గుంటూరులో ఎన్ని స్కూల్స్ ఉండగా నువ్వు ఈ స్కూల్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకంటే ఈ స్కూల్లో చాలా క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. క్రియేటర్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్ అని కూడా మనం ఈ స్కూల్ ద్వారా చెప్పవచ్చు. అందుకే నేను ఈ స్కూల్ని ఎంచుకున్నాను చదువుకోవడానికి. వాట్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ ది స్కూల్? ఇక్కడ సీసీ కెమెరాస్ అనేవి ఉంటాయి. మా యొక్క బెనిఫిట్స్ కానీ ఏమన్నా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే రివిజన్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్స్ అవర్ వెరీ ప్రాపర్లీ అండ్ టీచర్స్ అవర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ we don't copy with others, we will write our own and we will get a good marks due to the qualified education given by the teachers and we will do very good results and we will get also very good results by from our teachers. How much percent is you are getting in revision exams? In revision exams I am getting the 93 and above percentage. Okay, how much percent is you are getting in revision? 95% is and above. Revision exams conduct cheyadam valla benefits subject yokka డెవలప్మెంట్ కోసం మేము ఎగ్జామ్స్ అనేవి రాస్తాము. దానివల్ల మాకు చాలా యూజ్ అనేది ఉండిద్ది. వాట్ ఆర్ ద సజెషన్స్ గివెన్ బై యువర్ పేరెంట్స్ టు యూ? అవర్ పేరెంట్స్ సజెషన్స్ టు రీడ్ క్వైట్ వెల్ అండ్ ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద ఎడ్యుకేషన్ సో వీ కెన్ టేక్ ఎ గుడ్ పాత్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్రమ్ ఫస్ట్ టు ద 10th దిస్ ఈస్ అ బేసిస్ ఫర్ బేసిక్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ వీ షుడ్ లెర్న్ ఎ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్. డూ యూ ఎక్స్పెక్ట్ 10 పాయింట్స్? ఐ విల్ ఎక్స్పెక్ట్ మై 10 పాయింట్స్. Good result to my teachers and my parents too. Who is your role model? My role model is my father. Your father. Elanti suggestions istaru education paranga.
అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ మై ఫాదర్ సజెస్ట్ మీ టు రీడ్ వెల్ అండ్ నో వరీ, డోంట్ టేక్ ప్రెషర్, టేక్ యువర్ ఓన్ పాత్ అండ్ టేక్ యువర్ ఓన్ టైమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ హ్యావ్ టు రీడ్, ఇట్ ఈస్ యువర్ ఓన్ వే. హౌ షుడ్ యూ రీడ్ టిల్ యూ నో యూ కెన్ రీడ్? విల్ సజెస్ట్ మీ లైక్ దట్. హూ ఇస్ యువర్ ఓన్? మై రోల్ మోడల్స్ ఇస్ అవర్ టీచర్స్. అవర్ టీచర్స్ సెడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ దట్ వీ హ్యావ్ టు డూ. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? ఐ వాంట్ టు బికమ్ కలెక్టర్. కలెక్టర్? వాట్స్ యువర్ ఫ్యూచర్? మై ఫ్యూచర్ ఇస్ ఐ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్. ఓకే, అండ్ మనతో మాట్లాడడానికి 10th క్లాస్ నుంచి ఇంకా ఇద్దరు గర్ల్స్ మన ముందుకు వచ్చారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హలో. వాట్స్ యువర్ నేమ్? మొహమ్మద్ అతియా ఫాతిమా. ఓకే, నీకు మీ స్కూల్ నచ్చుతుంది? చాలా నచ్చింది. ఇక్కడ మా స్కూల్లో ఎడ్యుకేషన్ కాకుండా మోరల్ వాల్యూస్ కూడా నేర్పుతారు. డూ యూ లైక్ యువర్ స్కూల్? ఎస్. వాట్ ఇస్ ద రీజన్? బికాస్ హియర్ దెర్ ఈస్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ నో టీచర్స్ ఆర్ ఫోర్స్డ్ టు స్టడీ స్టడీ స్టడీ. దే విల్ గివ్ అస్ సపోర్ట్ అండ్ దే విల్ గివ్ అస్ మోరల్ వాల్యూస్ అండ్ దే విల్ బి కేర్ స్టడీస్. ఎంతనంటే చాలా క్రూషియల్ టైం. అండ్ హౌ యువర్ రిజన్ ఇస్ గోయింగ్? మా స్కూల్లో ఉన్నంత వరకు మాకు ఏమి టెన్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మా టీచర్స్ మార్క్స్కి కాకుండా మాకెంత నాలెడ్జ్ వచ్చిందని చూస్తారు, కానీ మాకు మార్క్స్ వచ్చింది చూడరు. వాళ్ళు మాకు నాలెడ్జ్ని బట్టి మమ్మల్ని చదివిస్తారు, ఇంకా నాలెడ్జ్ పెంచడానికి చూస్తారు, కానీ మార్క్స్ని చూసి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళని కొంచెం లైక్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళని కొంచెం వేరేగా పెట్టి అలా చూడకుండా అందరినీ సమానంగా చూసి మార్క్స్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మా స్కూల్లో ఎప్పుడు మాకు టెన్షన్గా అనిపించదు. మీ స్కూల్లో రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల నీకు ఎలాంటి చేంజ్ అయినా కనిపించిందా? ఎస్, బై రివిజన్ ఎగ్జామ్స్ వీ కెన్ కీప్ హౌ మచ్ టాలెంట్ వీ గాట్ ఇన్ ద ఎగ్జామ్స్ అండ్ బై దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్టడీస్ అండ్ వాట్ ఎవర్ ద మిస్టేక్స్ ఆర్ దేర్ వీ కెన్ కమిటెడ్ అండ్ నెక్స్ట్ టైం వీ షుడ్ నాట్ డూ దట్. వాట్ ఆర్ ద సజెషన్స్ మీకు మీ టీచర్స్? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మా టీచర్స్ మాకు చదువుకి తెలిసిన అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. మాకు మన ఎడ్యుకేషన్లోనే కాకుండా మాకు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము షేర్ చేసుకుంటే దాని ప్రాబ్లమ్స్కి కూడా మాకు సొల్యూషన్ చెప్తారు. మాకు ఇక్కడ పేరెంట్స్ లాగా చూసుకుంటారు మా టీచర్స్. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ సొంత ప్రాబ్లం లాగా చూసుకుంటారు. హౌ యువర్ టీచర్ సపోర్ట్ యూ? Our teachers support you, support us very lot, and they take the parental care and they is much friendly with us, and whatever the doubts and they will clarify us, they see like us not students, like as children. What are the suggestions given to you by your parents? My parents tell that this school is a very good school and it was running nearly 35 years and the management is good, so read well and do hard work. What are the suggestions given by you to your parents? మా పేరెంట్స్కి ఈ స్కూల్ మీద చాలా నమ్మకం ఎక్కువ, మా డైరెక్టర్ సార్ మీద నమ్మకం ఎక్కువ, సో వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి తెలుసు మా ఒకసారి ఈ స్కూల్లో మేము చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మాకు కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయి, అందుకు వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ రివిజన్ ఎగ్జామ్స్? రివిజన్ ఎగ్జామ్స్ మనకు మైండ్ ఇంకా అసలు మాకున్న డౌట్స్ ఇంకా క్లారిఫై చేయడానికి, మా నాలెడ్జ్ ఇంకా పెంచడానికి కానీ మా టెన్షన్స్ పెంచడానికి కాదు. వాట్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ యువర్ స్కూల్? స్పెషాలిటీస్ ఇన్ అవర్ స్కూల్స్ మీన్స్ ద టీచర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ దే గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ అండ్ దే టెల్ అస్ మోరల్ వాల్యూస్. వాట్ ఇస్ యువర్ స్కూల్ మోటో? క్రియేటర్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందచేయాలనేదే మా స్కూల్ డైరెక్టర్ సార్ మోటో. ప్రజెంట్ స్టూడెంట్స్ చూస్తున్నాం మార్క్స్ తక్కువ వచ్చాయని అలా చూసిన డేటమ్స్ చూస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? కరెక్ట్ ఆర్ రాంగ్? ఇట్ ఈస్ రాంగ్ బికాస్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ మస్ట్ కరేజ్. దే షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టీచర్స్ అండ్ దే షుడ్ నాట్ డూ లైక్ దట్ సూసైడ్. ఇఫ్ వన్ గర్ల్ డూ సూసైడ్ మీన్స్ నాట్ ఓన్లీ దట్ గర్ల్, ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద పేరెంట్స్ విల్ సఫర్. సో ఇన్ మై ఒపీనియన్ సూసైడ్ ఈస్ నాట్ కరెక్ట్. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై ఫాదర్. మీ ఫాదర్ నీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మా ఫాదర్ చదువు కన్నా ఎక్కువగా వాల్యూ మంచి హ్యాబిట్స్కి, ఇతరులకి హెల్ప్ చేయడానికి ఇస్తారు. సో నేను కూడా ఇతరులకి హెల్ప్ చేయాలని చూస్తాను, కానీ డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై ఫాదర్. హీ గివ్ మీ మోర్ సజెషన్స్ అండ్ హీ టెల్ టు హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అండ్ హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ. వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? మై ఫ్యూచర్ గోల్ ఇస్ డాక్టర్. By becoming doctor, I want to help the poor people who are not getting the minimum facilities of the medicals. So I want to become a doctor. What's your future goal?
మై ఫ్యూచర్ గోల్ ఈజ్ టు బికమ్ ఏ సోషల్ రిఫార్మర్ టు హెల్ప్ అ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మొహమ్మద్ మున్ను గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మొహమ్మద్ మున్ను గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మ. ఓకే సార్, జైన్ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ స్కూలు 1983 స్థాపించడం జరిగిందమ్మ. ముందుగా ఈ కామన్ మ్యాన్ ప్రోగ్రామ్కి, ఫోర్ వీల్ టీవీ ఛానల్ వారికి, మరియు మీకు మరియు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మ. ఈ ప్రోగ్రామ్కి మా స్కూల్లో విజిట్ చేసినందుకు ప్రతి విద్యార్థిని మీరు వారి టాలెంట్ని గుర్తించి మా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం, ఫోర్ వీల్ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. మా విద్యా సంస్థ 1983 స్థాపించడం జరిగింది. ఈ స్థాపించినప్పుడు నేను కాకుండా ఇంకొకరు వేరే వ్యక్తులు స్థాపించారు. వారు ఉద్యోగరీత్యా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సూరత్కి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఈ సంస్థను నేను టేకోవర్ చేసుకోవటం జరిగింది. టేకోవర్ చేసుకున్నప్పుడు సుమారు ఈ స్కూల్లో 40 విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఉంది. నేను టేక్ ఓవర్ తీసుకున్నప్పుడు సుమారు 40 విద్యార్థులు ఉన్నారమ్మా. 26 సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థను నేను రన్ చేస్తున్నాను. ఈరోజు మా స్కూల్ స్ట్రెంత్ 1500 పైన ఉన్నారు. అలాగే టీచింగ్ కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, సుమారు 100 మా వద్ద మా విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల్ని, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే సార్, మీ స్కూల్లో ఇంతమంది స్ట్రెంగ్త్ ఉంది కదా, అంతమంది పిల్లలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ప్రతి విద్యార్థిని మేము ప్రతిరోజు గమనిస్తుంటామమ్మ. ఆ విద్యార్థిలో ఏదైనా క్రమశిక్షణ లోపం కానీ ఏదైనా ఉంటే ఆ విద్యార్థిని పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అబ్బాయికి సరైన మార్గంలో నడుపుతామని తెలియజేస్తున్నాం. ప్రతిరోజు పిల్లోడిని మానిటరింగ్ చేస్తూనే ఉంటారు మా ఉపాధ్యాయులు కానివ్వండి, నేను కానివ్వండి, మా ప్రిన్సిపాల్ కానివ్వండి, అనేక మంది ఇన్ఛార్జెస్ ఉంటారు, వైస్ ప్రిన్సిపాల్స్ ఉంటారు, వాళ్ళందరూ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ఆ విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యేందుకు మేము ప్రతిరోజు కృషి చేస్తుంటాం. అలాగే మా విద్యా సంస్థ నుంచి ఇప్పటి వరకు సుమారు 10th క్లాస్ విద్యార్థులు 25 నుంచి ఈ ప్రజెంట్ వచ్చేటప్పటికీ 10th క్లాస్ విద్యార్థులు 110 ఉన్నారు. ప్రతి బ్యాచ్లో 100, 50, 70 తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు తక్కువ మందితో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు జీపీఏ 10 సాధిస్తున్నారు. అలాగే 9.8, 9.7, 9.7
6 అనేక మంది విద్యార్థులు సాధించారు. మా విద్యార్థిని విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని, దేశంలోనే గాను విదేశాల్లో కూడా ఉన్నత స్థానంలో ఉన్నారని, డాక్టర్లు గాను ఇంజనీర్లకు గాను అనేక గవర్నమెంటు ఉద్యోగాల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు, అలాగే చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు చదువుకునేటప్పుడు మీరు మీ టీచర్స్ని ఎలా గౌరవించేవారు? ప్రజెంట్ ఇప్పుడున్న స్టూడెంట్స్ మీకు ఎలాంటి గౌరవాన్ని మీకు ఇస్తున్నారు? మేము చదువుకునే టైంలో టీచర్స్ అంటే భయము, అభిమానము, అలాగే వాళ్ళ మీద మాకు మంచి అభిప్రాయం ఉండేది. ఈరోజు కూడా అలాగే అభిమానిస్తున్నారు పిల్లలు. ఈరోజు కూడా అలాగే మమ్మల్ని చూసి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. పెద్దగా మార్పులేం లేదు, కానీ పేరెంట్స్ ఎక్కువగా విద్యార్థులను టీచర్స్ అంటే భయం లేకుండా, టీచర్స్ ఒకళ్ళ ఏదైనా ఎప్పుడైనా మందలించినప్పుడు, మేము చిన్నప్పుడు చదివేటప్పుడు టీచర్ ఒకళ్ళ మమ్మల్ని మందలిస్తే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి కనుక చెప్తే, ఆ టైంలో పేరెంట్స్ ఏమనేవాళ్ళు, నువ్వు ఏదో ఒకటి తప్పు చేసావు కాబట్టి వాళ్ళు అక్కడ నిన్ను మందలించారు, కాబట్టి రెండోసారి ఈ తప్పుని మరలా చేయకుండా వారి దగ్గర నుంచి మందలించుకోకుండా జాగ్రత్తగా నడవాలని పేరెంట్స్ కోరుకునేవారు. కానీ ఈరోజు పేరెంట్స్ వచ్చేటప్పటికి పిల్లోడుని ఎవరైనా టీచర్స్ కానీ ఏదైనా క్రమశిక్షణ లోపంలో కానివ్వండి, లేదంటే చదువులో కానివ్వండి, వెనుకబడినప్పుడు టీచర్ ఏదైనా మందలించినప్పుడు ఎమ్మటిని వెళ్ళి వాళ్ళు పేరెంట్స్కి వెళ్ళి చెప్పటం జరుగుతుంది. పేరెంట్ అక్కడ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా విద్యార్థి ముందు వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చెప్పారు కాబట్టి ఏం జరిగిందనేది స్కూల్కి వచ్చి కనుక్కొని వాళ్ళు స్కూల్లో పూర్తిగా తెలుసుకొని ఇలా ఇలా జరిగిందా అయితే మా అబ్బాయి అయితే తప్పు ఉందండి, మళ్ళీ మేము మందలిస్తామని వెళ్ళిపోతున్నారు. దానికన్నా వారు ముందుగానే ఈ స్కూల్కి రాకుండా వాళ్ళ ఇంట్లోనే సమస్యని తెలుసుకొని పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, డైరెక్టర్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లోనే గడుపుతూ ఉంటారు, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? మేము ఉదయం స్కూల్కి సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ కాబట్టి ఉదయం పొద్దున్నే మేము 8 స్కూల్కి వచ్చేస్తామమ్మా, సాయంత్రం మళ్ళీ రాత్రి 8:30-8 దాకా మేము స్కూల్లోనే ఉంటాం. హాలిడేస్లో కానివ్వండి, మిగతా టైంలో కానివ్వండి ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ మాకు ఇంపార్టెంట్ అయినమ్మా, ఇది ఉద్యోగరీత్యా ఇది మాకు, దీన్ని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత. దీన్ని పేరెంట్స్ అనేక మంది పేరెంట్స్ సుమారు 1500 విద్యార్థిని తల్లిదండ్రులు మాపై నమ్మకంతో నాపై నమ్మకంతో మా విద్యా సంస్థను పంపిస్తున్నందుకు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఉదయం నుంచి ఏ టీచర్కు ఏ క్లాసులకు వెళ్ళాలా ఇవన్నీ మా వర్క్ కాబట్టి ఇటు ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తుంటాం, ఇటు స్టూడెంట్స్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసుకుంటామమ్మా. ఇది రెండు బ్యాలెన్స్గా చూసుకుంటూ మేము ప్రతిరోజు మా దినచర్య మేము రన్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, ప్రజెంట్ ఉన్న సొసైటీలో స్టూడెంట్స్ చెడిపోవడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ చెడిపోవడానికి సెల్ ఫోన్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ సెల్ ఫోను మంచిగా ఉపయోగిస్తే అనేక వాళ్ళకి జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి బాగా డెవలప్ బాగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. వాళ్ళలో టెక్స్ట్ బుక్లో వచ్చినవి ఏమైనా వాళ్ళకి అర్థం కానప్పుడు ఆ సెల్ ఫోన్ని ఉపయోగించి వారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది. యువత అలాంటి వెబ్సైట్ని మాత్రమే ఓపెన్ చేసి చూడాలా, ఈ మిగతా వెబ్సైట్ గురించి వెళ్ళకూడదని
దాన్ని చూసి యువత పాడైపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూత్ అనే చెడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇంట్లో వాళ్ళ లేదా ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసి అలా? ఈరోజు యువత పాడైపోవడానికి ఈ టెక్నాలజీ, చాలా వరకు టెక్నాలజీనితో యువత పాడైపోతున్నారు. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ వచ్చేటప్పటికీ జాబ్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఎవరి వరకు వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. యువత వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ప్రభావితం చాలా ఎక్కువ ఉండిద్ది వాళ్ళకి. ఆ టీనేజ్లో దాదాపు పేరెంట్స్ చెప్పినా వినరు వాళ్ళు, టీచర్స్గా మేము చెప్పినా వినరు. కానీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు టైం స్పెండ్ చేసేది ఫ్రెండ్స్తో కాబట్టి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ని ఎన్నుకుంటే జీవితంలో మంచి ఉన్నత స్థానంకి వెళ్ళిపోతారమ్మా. లేదంటే మాత్రం పేరెంట్స్ మంచి ఫ్రెండ్స్ కనుక లేకపోతే వాళ్ళు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఈరోజు యువత ఫ్రెండ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి పబ్బులకి వెళ్ళటం, అది చాలా చిన్న వయసులో పబ్బులకి వెళ్ళటం, సిగరెట్స్ కాల్చడం, ఈ మిగతా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మంచి వారు జీవితంలో మంచి ఫ్రెండ్స్ని ఎంచుకుంటే జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. అలాగే చెడు ఫ్రెండ్స్ని కనుక వాళ్ళు దగ్గరికి రానిచ్చి చెడు సహవాసాలు కనుక చేస్తే వాళ్ళ జీవితం అధోపాతంలో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఒక స్కూల్ డైరెక్టర్గా ఒక స్టూడెంట్ అనేవాడికి ఎలా ఉండాలి, మీ సజెషన్స్ ఏంటి? స్టూడెంటు చక్కగా, స్టూడెంట్ అనే విద్య ప్రతి మనిషి జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైన దశ. ఆ దశలో ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలమ్మా. ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలా. కృషి చేసి వారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలమ్మా. అలాగే ప్రతి విద్యార్థి రోజు ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలా. ఉదయం ఎన్నింటికి లేవాలా, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికి చేయాలా. అలాగే వారు ఆ రోజు చేస్తున్న టీచర్స్ లెసన్స్ చెప్పిని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వారిని మళ్ళీ చదువుకొని మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ రెడీగా ఉండి ఒక క్రమశిక్షణతో కనుక ఉంటే వారు ఆ క్రమశిక్షణలో ఉన్నత విలువలను, ఈరోజు మరీ ముఖ్యంగా ఉన్నత విలువలు అసలు లేవు సమాజంలో. పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వటము చాలా తక్కువగా ఉంటుంది, పెద్దల్ని గౌరవించటము తెలియటం లేదు సమాజంలో. కానీ మంచి అనేక మంది, చాలామందిని చూస్తుంటామమ్మా, వాళ్ళు బీటెక్ చేసి ఉంటారు కానీ పేరెంట్స్తో ఎలా మాట్లాడాలా, టీచర్స్తో ఎలా మాట్లాడాలా, వాళ్ళు పెద్దల్ని ఎలా గౌరవించాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిగించాలి. చిన్న అవసరం కూడా స్కూల్పై, కాలేజీలపై, యాజమాన్యంపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పొలిటికల్ లీడర్ అనేవారు ఎలా ఉండాలి, ఒక నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుంది? సేవ చేయటానికే రాజకీయ రంగంలో వస్తున్నారమ్మా ఈ రోజుల్లో. కానీ సేవ చేసి 10 మందిని వారు పేద ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళపై ఎంతైనా ఉంది. అది మరిచి వారు వారి స్వలాభానికే వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజా సమస్యలను తెలుసుకొని నాయకులు అందరికీ మార్గదర్శకులుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, మీ చదువుకునే ఏజ్లో మీ స్కూల్కి ఎలా వెళ్ళేవారు, అంటే ఆ ఏజ్ అప్పుడంటే ఏముందో కదా, అవైలబుల్లో ఏముందో, ఇప్పుడు అంటే స్కూల్ వ్యాన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఎలా వెళ్ళి చదువుకునేవారు? మేము స్కూల్ లెవెల్లో వచ్చేటప్పటికి చదువుకొని వెళ్ళేవాళ్ళమ్మ. 4-5 కిలోమీటర్ల దాకా మా స్కూల్ ఉండేది. ఆ రోజుల్లో బై వాకేనమ్మ, అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంత ఉండేది కాదు. కాబట్టి మేము రోజు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి పొద్దున్న వెళ్ళేటప్పుడు క్యారేజీ తీసుకొని వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో వచ్చేటప్పటికి పేరెంట్స్ దగ్గర దాదాపుగా బైక్స్ మీద తీసుకొని వస్తున్నారు స్టూడెంట్స్ని ఫస్ట్, లేదంటే ఆటోసు, లేదంటే స్కూల్ బస్సు, అలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ఫెసిలిటీస్ ఉండేవి కాదు. వెళ్తే
నడిచి వెళ్ళటం, కాలేజీ లెవెల్లో వచ్చేటప్పుడు మేము సైకిల్ తీసుకున్నాము, ఇక్కడ నుంచి మేము సైకిల్కి కాలేజీకి వెళ్ళాము. ఓకే సార్, మీ గురించి మేము చాలా విషయాలు విన్నాము, అండ్ మీరు సోషల్ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు? సోషల్ యాక్టివిటీస్లో చాలా చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే సోషల్ యాక్టివిటీస్లో వచ్చేటప్పటికి గవర్నమెంట్ తరంలో వచ్చేటప్పటికి ఈ సైనిక నిధి ఒకటి ఉండిద్ది. ఎవ్రీ ఇయర్ మేము సైనిక్ నిధిని ప్రతి విద్యార్థి చేత కలెక్ట్ చేపించి ఆ సైనిక్ డిపార్ట్మెంట్కి ఎవ్రీ ఇయర్ పంపిస్తామన్నా. అలాగే వచ్చేటప్పటికి ప్రతి ఎక్కడైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఆర్థిక పరంగా వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో విద్యార్థులకు తెలుసుకొని వారి అవసరాలకు పూర్తిగా సహాయం చేస్తాం. అలాగే మానసిక అంగవైకల్యంతో ఉన్న విద్యార్థులకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే మిగతా ఎవరైనా పేదవారికి అందరికీ తగు రీతిలో సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు చదువుకునేటప్పుడు యాక్చువల్గా మీ గోల్ ఏంటి, ఈ పొజిషన్కి మీరు ఎలా వచ్చారు? ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ నుంచే సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రంగాన్ని ఎన్నుకున్నాను. ఈ విద్యారంగంని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకొని, ఏ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా దేశంలో ఎన్నో అత్యుత్తమమైన ఉన్నత స్థానంలో ఉన్న వారికి ప్రధానంగా విద్యా ద్వారానే ఏ రంగానికైనా వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో ఈ విద్యారంగాన్ని ఎన్నుకున్నాను. ఈ విద్యారంగంలో అంచులంచులుగా ఎదుగుతూ నాతో పాటు నా మిత్రులకు కూడా సలహాలు ఇస్తూ వారిని కూడా ఉన్నత స్థానంలో తీసుకొని వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీ మధ్య స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? మంచి గుడ్ క్వశ్చన్ అమ్మా. నాకు ఎవరైనా మా పిల్లలు ఎంతమంది అని ఎవరైనా అడిగితే నేను ఫస్ట్ సమాధానం చెప్పేది నా పర్సనల్ పిల్లల కన్నా స్కూల్లో ఉన్న పిల్లల గురించి ముందుగా చెప్తాను. మీకు పిల్లలు ఎంతమంది అంటే నైనా 1500 మంది విద్యార్థులు అండి అంత. ఫస్ట్ ఎవరైనా నన్ను అడిగితే, సార్ స్కూల్ స్ట్రెంత్ కాదు సార్, నాకు కావాల్సింది మీ పర్సనల్ లైఫ్ పిల్లలు ఎంతమంది అని అడిగితే అప్పుడు నేను నా పర్సనల్, కానీ ప్రతి విద్యార్థిని మా సంస్థలో చేరిన ప్రతి విద్యార్థిని నా కన్న బిడ్డల్లాగా నేను చూసుకుంటాను. వారి సమస్యలు ఏమైనా నా దృష్టికి వస్తే ఎమ్మటనే పరిష్కరిస్తాను. అలాగే టీచర్స్ ద్వారా కానివ్వండి, ఇన్ఛార్జెస్ ద్వారా కానివ్వండి, ప్రిన్సిపాల్ ద్వారా కానివ్వండి, వాళ్ళ సమస్యలు నా దృష్టికి రాగానే ఇమీడియట్లీగా పరిష్కార మార్గాలు చూస్తాం. విద్యార్థిని విద్యార్థులకు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తారో వాళ్ళ ఫాదర్గా నన్ను నమ్మి మా విద్యా సంస్థలో పంపించినందుకు వారిని అందరినీ న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించండి. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మాకు ఈ 35 సంవత్సరాలుగా మాకు అభిమానించి ఆదరించి మమ్మల్ని మా విద్యా సంస్థ అభివృద్ధికి కారకులైన మరీ ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మా విద్యా సంస్థ అభివృద్ధికి ప్రధాన కారకులు మాకు ఆయువు పట్టి లాంటి ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా 35 సంవత్సరాలుగా మాతో ట్రావెల్స్ చేస్తున్న ప్రతి విద్యార్థికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శుభాభివందనాలు. అలాగే మీ 4వీల్ టీవీ ఛానల్ ఈ కార్యక్రమం ద్వారా మంచి అభివృద్ధి సాధించాలని, మరి
మంచి పేరు మీరు మీ మీ టీవీ ఛానల్ మంచి బాగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఫోర్ వీల్ టీవీ వాళ్ళు కలిగించినందుకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.